సూర్యగ్రహణం సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం మూసివేత. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ పాల్గొన్న జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణను పరామర్శించిన మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు. బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో 3వ తరగతి విద్యార్థి కౌశిక్ గుండెపోటుతో మృతి. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలంటూ ముస్తాబాద్లో కొనుగోలు కేంద్రం వద్ద కాంగ్రెస్ నాయకుల నిరసన. ఎలాంటి న్యూస్కు స్వాగతం. విధి నిర్వహణలో భాగంగా తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రాణాలను అడ్డుగా పెట్టి అమరులైన వారికి గుర్తుగా నిర్వహిస్తున్న పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా మంగళవారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జిల్లా ఎస్పీ రాహుల్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. జెండా ఊపిన ఎస్పీ రాహుల్ హెగ్డే సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు పోలీసు ఉన్నతాధికారులతో పాటు అన్ని సాయుధ సిబ్బంది పెద్ద ఎత్తున హాజరయ్యారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సైకిల్ ర్యాలీని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ప్రారంభించారు. మంగళవారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి నేతన్న చౌక్ చౌరస్తా వరకు, మానేరు తిరణ బతుకమ్మ ఘాట్ వరకు ఉత్సాహంగా సైకిల్ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ఎస్పీ రాహుల్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజా రక్షణలో శాంతి భద్రతల పరిరక్షణలో నిబద్ధతతో విధి నిర్వహణ చేస్తూ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ముందుకు సాగుతున్న పోలీసుల కృషి అభినందనీయమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ప్రజాక్షేమం కోసం పనిచేస్తూ అమరులైన వారి త్యాగాలను స్మరించుకునేలా ప్రతి సంవత్సరం పోలీసు ఫ్లాగ్ డే నిర్వహిస్తున్నామని, అమరులైన పోలీసుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలతో మరింత మమేకమవుతూ మన్నలు పొందాలని సూచించారు. తెలంగాణ పోలీసులకు దేశంలోనే మంచి పేరుందని, దాన్ని మరింత ఇనుమడింపజేసే విధంగా పనిచేయాలని కోరుతూ అమరులైన వారి త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. అమరవీరుల వారోత్సవాలలో భాగంగా వ్యాస రచన పోటీలు, షార్ట్ ఫిలిమ్స్, ఫోటోగ్రఫీ, ఓపెన్ హౌస్, సైకిల్ ర్యాలీ, రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి విజేతలైన వారికి ఈ నెల 31వ తేదీన బహుమతులు అందజేస్తున్నట్లు వివరించారు. కాగా ర్యాలీ కార్యక్రమంలో సిఐలు అనిల్ కుమార్, ఉమేందర్, ఆర్ఐ కుమారస్వామి, యాదగిరి, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈరోజు మన పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా అక్టోబర్ 21 నుంచి 31 వరకు వేరే వేరే ప్రోగ్రామ్స్ని ఏర్పాటు చేసుకున్నాం. అదే భాగంగా ఈరోజు సిరిసిల్ల టౌన్లో సైకిల్ ర్యాలీ చేయడం జరిగింది. సో ఈ టైంలో మన అమరవీరులందరూ వాళ్ళ త్యాగాన్ని మనమందరూ స్మరిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తూ మన పోలీస్ సిబ్బంది కంటిన్యూస్గా ఎప్పుడు కూడా ప్రజల సేవలో ఉంటారు. శాంతి భద్రతల కోసం, ప్రాణరక్షణ కోసం వాళ్ళ ప్రాణాన్ని త్యాగానికి పెట్టి కూడా వాళ్ళు పనిచేస్తుంటారు. వాళ్ళందరికీ కూడా ఈ సమయంలో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సూర్యగ్రహణం సందర్భంగా ప్రసిద్ధ సేవాక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయాన్ని మూసివేయడంతో ఆలయ పరిసరాలన్నీ బోసిపోయాయి. ఉదయం ప్రాతకాల పూజా సుప్రభాత సేవ అనంతరం ఆలయాన్ని మూసివేశారు. సూర్యగ్రహణం సందర్భంగా మంగళవారం రోజున వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయాన్ని మూసివేశారు. స్వామివారికి సుప్రభాత సేవ, ప్రాతకాల పూజలను చేసిన అనంతరం అర్చకులు అధికారుల నేతృత్వంలో ఆలయాన్ని మూసివేశారు. రాజన్న ఆలయంతో పాటు అనుబంధ దేవాలయాలైన శ్రీ భీమేశ్వర ఆలయం, బతికొచ్చమ్మ అమ్మవారి ఆలయం, నగరేశ్వర ఆలయంతో పాటు వేణుగోపాల స్వామి వారి ఆలయాల్లో ప్రాతకాల పూజలు నిర్వహించి ఆలయాలను మూసివేశారు. గ్రహణ కాలం ముగిసిన తర్వాత సాయంత్రం 5:30 ఆలయాలను శుద్ధి, పుణ్యవచనం, సంప్రోక్షణ అనంతరం ప్రదోష పూజలను వేద పండితులు అర్చకులు నిర్వహించి 8 గంటల సమయంలో యథావిధిగా భక్తులకు దర్శనానికి అనుమతించినట్లు వివరించారు. నమస్తే.
విగ్రహం సందర్భంగా స్వామివారికి యథావిధిగా ప్రాతకాల ముందు మంగళ వాయిద్యాలు సుప్రభాత సేవ ప్రాతకాల పోయి 5 గంటల 3 నిమిషాలకు దేవాలయం మూసివేయడం జరిగింది సాయంకాలం గ్రహణ మోక్ష కాలానంతర యథావిధిగా స్వామి యొక్క కపాటోద్ఘాటన తలుపులు తీసి స్వామివారికి సంప్రోక్షణ కార్యక్రమాలు చేసి ప్రదోష పూజ మహానివేదన అంతేకాకుండా మహానిషిద్య పౌర్ణమ సేవ లోక సంరక్షణ కొరకు చేయించింది రాత్రి 7:30 తర్వాత భక్తులకు స్వామి దర్శనం ఇస్తుడానికి అనుకూలత ఏర్పడుతుంది ఈ కార్యక్రమంలో ఈ సూర్యగ్రహణ సందర్భంగా అనుష్ఠాన పనులు భక్తులు స్వామి సంకీర్తన చేసి లోక సంరక్షణ కొరకు ఈ యొక్క అనుష్ఠానాలు జపతపస్సులను ఒక భజన కీర్తనలు స్వామివారికి అంకితం చేయాలి ఈ కార్యక్రమం లోక సంరక్షణ కొరకు చేసే ఈ కార్యక్రమం లోకా సమస్త సుఖినో భవంతు నమః పార్వతీపతే హర హర మహాదేవ హర బోలాటింకర భగవానికి జై ఇటీవల మాతృ వియోగం పొందిన రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణను మంగళవారం రోజున మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు పరామర్శించారు. ఇటీవల మాతృ వియోగం పొందిన రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణను మంగళవారం రోజున మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు పరామర్శించి సంతాపం ప్రకటించారు. వేములవాడ చెందిన సీనియర్ బీజేపీ నేత రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ తల్లి సూర్యమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. కాగా మంగళవారం రోజున బీజేపీ సీనియర్ నాయకులు మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు రామకృష్ణ కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి ప్రకటించడంతో పాటు సూర్యమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో స్థానిక బీజేపీ నేతలతో పాటు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉన్నారు. దత్తాత్రేయ హౌస్ బోలే గారు ఒక స్టేట్ పెట్టించారు బిజినెస్ సెంటర్. తర్వాత రాష్ట్రీయ స్వయం సేవక సంఘ అధినేత మోహన్ భాగవత్ గారు కూడా ఒక స్టేట్ పెట్టించింది మీకు తెలుసు. ఈ రెండు ప్రకటనలు మోహన్ భాగవత్ గారిది దత్తాత్రేయ హోస్బోలే గారిది భారత సమాజం తప్పకుండా స్వీకరించి వారు చెప్పినటువంటి విషయాలను దాన్ని ఆచరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే భారతదేశం యొక్క ప్రత్యేకత ఈనాడు బ్రిటిష్ సామ్రాజ్యం మొత్తం ప్రపంచాన్ని దాదాపు ఎన్నో ప్రాంతాలను పరిపాలించినటువంటి చరిత్ర ఉంది. అంతేకాకుండా రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అనేటువంటి ఒక పేరు తెచ్చుకుంది. అటువంటి సామ్రాజ్యంలో మన భారత సంతతికి చెందినవాడు ఉదయించినప్పుడు అయితే ఈ భారతదేశంలో ఉన్నటువంటి యొక్క ప్రాధాన్యత ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి పరంపర జాతీయ సాంస్కృతిక వాదం అనేది అది రాజకీయం కావచ్చు సైంటిఫిక్ కావచ్చు ఏదైనా కావచ్చు దాని వెనుక సాంస్కృతిక జాతీయ వాదం అనేది ఒకటి ఉంటుంది. వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్నప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితిని అధిగమించి అందరికీ ఒక సమానత్వాన్ని సాధించడానికి సౌభ్రాతృత్వాన్ని సాధించడానికి సౌభ్రాతృత్వం అనేది ప్రధానంగా అంబేద్కర్ మనకిచ్చినటువంటి ఒక సందేశం. అది మనం రాజ్యాంగం ప్రియాంబిల్లు ఇవన్నిట్లో కూడా
అంటే రాజ్యాంగ పీఠికలో ఉన్నప్పటికీ కూడా అది ఆచరణ లేదు కానీ మొన్న ఈ మధ్యన మోహన్ భాగవత్ గారు అదే విధంగా దత్తాత్రేయ హోస్బోలే గారి యొక్క స్టేట్మెంట్ చూసినట్లయితే ఒకటి దత్తాత్రేయ హోస్బోలే గారి స్టేట్మెంట్లో ఆర్థిక సమానత ఉన్నవాడు లేనివాడు మధ్యన బాగా గ్యాప్ ఏర్పడుతుంది దీన్ని కూర్చాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇది సత్వరంగా తీసుకోవాలి చర్యలనే ఒక విషయాన్ని వారు అందరూ చెప్పడం జరిగింది రెండవది మోహన్ భాగవత్ ఆర్ఎస్ఎస్ వారు చెప్పిందంటే కూడా కొంతమంది నమ్మరు అని ఆ విధంగా చెప్పిండు అన్న ఒక ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళను సంప్రదించినప్పుడు ఈ విధంగా చెప్పడమే ఊహించలేదు ఇది సరిగ్గా అసలు సరిగ్గానే చెప్పిండు ఆయన అబద్ధం చెప్పిండు ఆయన పద్ధతులు పోతున్నారు వాళ్ళంతా తప్పుగా అర్థం చేసుకున్నారు దానివల్ల మత సామరస్యత అనేది అందరి యొక్క డిఎన్ఏ ఒకటేని ఆయన చెప్పడం ఇక్కడ ఉన్న హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఈ యొక్క సమర వీళ్ళ యొక్క సామరస్యత ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనేది ఒక సందేశపూర్వకంగా ఆయన చెప్పడం జరిగింది ఏ విధంగా మనం అడ్జస్ట్ కావాలి అందరు కలిసిమెలిసి ఏ విధంగా ఉండాలనేది అన్ని రాజకీయ పార్టీలు సమాజంలో ఉన్న అన్ని వర్గాలు ఆలోచించి ఒక మంచి సమాజాన్ని ముందుకు తీసుకుపోవాలి ఈ మంచి సమాజం అనేది కేవలం భారతదేశ పౌరులకే కాదు ఇది ప్రపంచానికి అవసరం భారతదేశం విశ్వగురు కావాలని అనుకుంటున్నప్పుడు మొదలు మనం ఇటువంటి వీళ్ళు చెప్పినటువంటి అంశాలను పాటించాలి వీళ్ళిద్దరూ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం చెప్పినటువంటి అధినేతలు చెప్పిన విధానాన్ని ఒక సిద్ధాంతంగా ఆచరణ యోగ్యమైనవి ఆమోదయోగ్యమైనవి కాబట్టి ఇవి ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది దాని మీద అన్ని రాజకీయ పార్టీలు సమాజంలో అన్ని వర్గాల వాళ్ళు ఆలోచించి తమకు అనుకూలమైనటువంటి ఒక మరి పద్ధతిని వాళ్ళు అవలంబించి ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వెంకటరావుపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న కౌశిక్ అనే బాలుడు గుండెపోటుతో మృతి చెందడం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది పిల్లలందరూ లైన్ లో ఉన్న సమయంలో 3వ తరగతి చదువుతున్న కౌశిక్ లైన్ లో నిలబడి అక్కడికక్కడే కుప్ప కోల్పోయాడు కాగా గమనించిన సిబ్బంది పిల్లలు వెంటనే విద్యా వాలంటీర్లు స్పందించి కాళ్ళు చేతులు రాసి ఆర్ఎంపి వైద్యుల్ని పిలిపించి పరిశీలించినప్పటికీ తల్లి సమక్షంలో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు కాగా అప్పటికే బుర్రా కౌశిక్ గౌడ్ అనే విద్యార్థి మరణించినట్లు తెలిపారు డాక్టర్లు హార్ట్ స్ట్రోక్ గా గుర్తించి మరణించిన విషయాన్ని ధృవీకరించారు సతీష్ గౌడ్కున్న ఏకైక కుమారుడు బుర్రా కౌశిక్ కావడంతో వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నెట్టాయి ఆర్టీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవలను ప్రజలకు వివరించే క్రమంలో కళాజాత బృందంచే కళా ప్రదర్శనలు విశేషంగా కొనసాగిస్తున్నారు దీంట్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా సంబంధిత డిపో మేనేజర్లు కళాజాత బృందం సభ్యుల ఆధ్వర్యంలో ప్రజలకు ప్రయాణికులకు విశేష అవగాహన కల్పిస్తున్నారు మంగళవారం రోజున ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద నిర్వహించిన ఆర్టీసీ కళాజాత బృందం ప్రదర్శన విశేషంగా ఆలోచింపజేసింది రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని పాత బస్టాండ్ ఆవరణలో ప్రజల వద్దకి ఆర్టీసీ కార్యక్రమంలో భాగంగా ఆర్టీసీ ఎండి సజ్జనర్ ఆదేశాల మేరకు డిపో మేనేజర్ మనోహర్ తో పాటు నారాయణ ఏడీసీ ఎల్ఆర్రెడ్డి ఆర్టీసీ కానిస్టేబుల్ శ్రీనివాస్ సంతోష్ ఆధ్వర్యంలో ఆర్టీసీ చైతన్య కళా బృందం ఆధ్వర్యంలో ప్రదర్శన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా బృందం సభ్యులైన సాంబయ్య శంకర్ రాజు శ్రీనివాస్ ఎల్లస్వామి రమేష్ వెంకటస్వామి శ్రీను కుమార్ తదితరులు ప్రదర్శించిన పలు రకాల నాటకాలు పాటలు విశేషంగా అలరించాయి ఆర్టీసీలో సురక్షితమైన ప్రయాణం జరుగుతుందని ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి ప్రమాదాలను కొంతెచ్చుకోవద్దని తెలుపుతూ వారు వివరించిన పాటలు ఆకట్టుకున్నాయి ఎలాంటి అడ్వాన్సులు లేకుండా ఆర్టీసీ బస్సులను వివాహాది శుభకార్యాలకు కిరాయికి అందజేస్తున్నామని వీటిని సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ మనోహర్ కోరారు కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు గ్రామస్తులు ప్రయాణికులు పెద్ద ఎత్తున హాజరయ్యారు ప్రజల వద్దకు పాలన అనే ఏ విధంగానైతే కన్ఫ్యూజన్ సాధించింది ఇద్దరు విలేకరులకు శ్రద్ధ సమయంలో ప్రీపాశకులు కల్పించండి మరి ఈ మధ్యలో మా సజ్జనర్ గారు కల్పించిండు అవునా ఇవన్నీ ఎందుకు కల్పించింది ఆర్టీసీ లాభాల పాటలో ఉంది కల్పించిండు అదే విధంగా ఇప్పుడు మీ బాబు కూడా ఒక 50 రూపాయలకే మేము
ఒక సంవత్సరం పాటు శ్రీపాదిస్తున్నాం. కానీ చక్కటి చక్కటి పాటలు పాటలు మరి ఆర్టీ సార్ ప్రజల సౌలభ్యం కోసం సీజన్ టికెట్ పెట్టిండ్రా సీజన్ టికెట్ అంటే సీజన్ టికెట్ అంటే ఏంటిరా పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలోని జ్ఞానదీప్ పాఠశాల విద్యార్థులచే నిర్వహించిన సైకిల్ ర్యాలీని స్థానిక సిఐ మొగిలి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐ మొగిలి మాట్లాడుతూ అమరులైన పోలీసు కుటుంబాలకు సంబంధించి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి వారిని గౌరవించుకుంటున్నామని దీనిలో భాగంగానే మంగళవారం రోజున సైకిల్ ర్యాలీ చేపట్టినట్లు వివరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలోని జ్ఞానదీప్ పాఠశాల విద్యార్థుల ఆధ్వర్యంలో అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా సైకిల్ ర్యాలీ చేపట్టారు. జెండా ఊపి ర్యాలీ ప్రారంభించిన ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ కోలాని మొగిలి మాట్లాడుతూ సైకిల్ తొక్కడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునని అంతేకాకుండా కాలుష్యాన్ని నివారించడం కూడా దీంతోనే సాధ్యమవుతుంది అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. విధి నివారణలో భాగంగా ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులను త్యాగాన్ని స్మరించుకోవడానికి ప్రత్యేకంగా సంస్మరణ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని దీంతో భాగంగానే సైకిల్ ర్యాలీ ఏర్పాటు చేసినట్టు పేర్కొంటూ పోలీసులపై ప్రతి ఒక్కరూ గౌరవంగా ఉంటూ వారి విధులను సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట ఎస్ఐ శేఖర్, గంభీరావుపేట ఎస్ఐ మహేష్, విద్యార్థిని విద్యార్థులు, పోలీస్ శాఖ సిబ్బంది హాజరయ్యారు. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో పోలీస్ కమెమరేషన్ డే సందర్భంగా పోలీస్ అమరవీరుల త్యాగాలకు గుర్తింపుగా వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ నెల 21 నుండి దానిలో భాగంగా ఈరోజు మన ఎల్లారెడ్డిపేట స్కూల్ జ్ఞానదీప్ స్కూల్ వారి పిల్లల సహకారంతో సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సైకిల్ను ఎంచుకోవడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం రెండు రకాలు, ఒకటి ఆరోగ్యం ఫిట్నెస్ ఉంటుంది, సైకిళ్ళు చాలా మర్చిపోయారు అందరూ, ఇప్పుడు మళ్ళీ జిమ్లోకి వెళ్ళి మళ్ళీ సైకిల్ తొక్కడం స్టార్ట్ చేశారు, అందుకే సైకిళ్ళు. రెండోది పొల్యూషన్ ఫ్రీ, మోటార్ సైకిళ్ళు ర్యాలీ ప్రతిసారి మేము మోటార్ సైకిల్ ర్యాలీ పెట్టేది, దాంతో పొల్యూషన్ ప్రాబ్లం, పెట్రోల్ ఇవన్నీ ఉంటాయి, అందుకే సైకిల్ ర్యాలీ వల్ల ఈ మనకి లాభాలు కూడా ఉంటాయి. ఇంకా ఈ సందర్భంగా ఈ ర్యాలీకి సహకారం అందించిన స్కూల్ వాళ్ళకి మరియు ఇక్కడికి వచ్చిన పుర ప్రముఖులకు, పాతికే మిత్రులకు అందరికీ ఆ పోలీస్ శాఖ తరఫున కృతజ్ఞతలు. వరి కోతలు ప్రారంభమై 15 రోజులు గడుస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడంపై కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో మంగళవారం రోజున కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చి వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, రైతులు దళారులకు ఇష్టం వచ్చిన రీతిన ధాన్యాన్ని అమ్ముకుంటూ తీవ్రంగా నష్టపోతున్నారని, ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు. వరి కోతలు ప్రారంభమై 15 రోజులు గడుస్తున్న ముస్తాబాద్ మండలంలో ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరుద్ధమని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఐకేపీ సింగిల్ విండో ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన రైతులు ధాన్యాన్ని ఆరబోసి 10 రోజులు గడుస్తున్నా స్థానిక నేతలు కానీ అధికారులు కానీ పట్టించుకోవడం లేదని సందర్భంగా మండిపడ్డారు. మునుగోడు ఉప ఎన్నికలపై ఉన్న ప్రేమ కొనుగోలు కేంద్రాలకు తరలించిన రైతులపై ఎందుకు లేదని, అకాల వర్షాల వల్ల ఇప్పటికే నష్టపోయిన రైతులు మరోవైపు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించి పడిగాపులు కాస్తూ తీవ్రంగా నష్టపోతున్నారని, వెంటనే దీనిపై దృష్టి సారించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి, జిల్లా కార్యదర్శి పెద్దిగాలి శ్రీనివాస్, బూరా రాములు, దీటి నరసింహులు, గజ్జల రాజు, ఆగుల రాజేశం, మాండూరి కిషన్, కాంగ్రెస్ కార్యకర్తలు, రైతులు ఉన్నారు. ఐకేబీ కొనుగోలు సెంటర్ ఇంతవరకు కూడా స్టార్ట్ చేయలేరు. గత 10 రోజుల నుంచి రైతులు ఏదైతే పండించిన రైతులనో దేవుని వల్ల వర్షాల కింద నష్టపోయి
తడిచే వడ్లను తీసుకొచ్చి ఇలా కొనుగోలు కేంద్రంలో పోసి 10 రోజులైనా ఈ తల్లి చెప్తుంది 10 రోజులు అవుతుంది. ఇంతవరకు మానవులు లేడు ఇక్కడ. ఎందుకంటే ఇలా స్థానికంగా ఉన్న లీడర్లకు ముస్తాబాద్ నిడిచిపెట్టి కన్న తల్లికి తిండి పెట్టినాడు, మరమన తల్లికి ముస్తాబాద్లో టీఆర్ఎస్ నాయక స్థానికంగా ఉన్న నాయకులు కావచ్చు ఎవరే కావచ్చు కన్న తల్లికి తిండి పెట్టినాడట, పిండి మనమన తల్లికి బంగారు గాజులు చేపిస్తాడట. ఎందుకంటే నీ సంత నియోగవర్గంలో కొనుగోలు సెంటర్ కేంద్రం ఓపెన్ చేయలేని దర్బార్కులు పోయి అక్కడెక్కడ మేము ప్రచారానికి పోయి ఇది చేస్తాం అది చేస్తాం అంటారు. అయ్యా స్థానికంగా నీ నియోగవర్గంలో నీ ముస్తాబాద్ మండలంలో కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేయరు ఇలా. ఎందుకంటే రేపో మాపో వాతావరణ కేంద్రం చెప్తుంది ఇలా వర్షాలు ఉన్నాయని. ఈ యొక్క వడ్లు మళ్ళీ ఎండిపోయినాయి అనుకోండి, మళ్ళీ రైతు నోట్లో మన్ను పడుతుంది. అది కాకుండా మీరు ఏదున్నా ఫోటోలకు పోదులు ఇచ్చి కాకుండా ప్రజలకు రైతులకు న్యాయం చేయాలని స్థానికంగా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడ ఉన్న డైరెక్టర్లే కావచ్చు ఎవరే కావచ్చు నేను కూడా రైతులను కోరేది ఏంటంటే ప్రతి ఒక్క రైతుల్ని స్థానికంగా ఏదైనా మళ్ళీ ఎలక్షన్లు వస్తే కూడా స్థానికంగా మనకు ఎవడైతే పనిచేస్తాడో వాళ్ళని ఎన్నుకోవాలి. కానీ ఆయారాం గయారాం లాగా అత్తనే ఉండరు పొద్దునే ఉండరు అప్పటి మందం వాళ్ళని కాకుండా మనకు రైతులకు పనిచేసే డైరెక్షన్లు వచ్చినాయంటే అయ్యా అనుకుని దండం పెట్టుకుని వస్తారు. సెలవు బార్ బోడి ఆఫీసర్ కట్టుకొని పోతారు, ఇక్కడ ఒక లుంగి ఒక చెద్దరు పెట్టుకొని పోతారు, ఎప్పుడు వచ్చి తింటానే వాడుకొని పోతారు అంతే. నెలకొస్తారు 10 రోజులకొస్తారు. దయచేసి ఏది ఏమైనా మేము కోరేది ఒకటే, స్థానికంగా అధికారులే కావచ్చు ప్రజాప్రతినిధులను మీరుకు పక్క నియోగవర్గం పక్క జిల్లాలో ఉన్న ప్రేమ ఆ ఎలక్షన్ల మీద ఉన్న ప్రేమ స్థానికంగా ఉన్న రైతులను పట్టించుకొని రైతులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ నుంచి కోరుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం పెద్ద ఎత్తున. ఎందుకంటే రైతులకు న్యాయం చేయాలి మీరు, మాది రైతుల గౌరవం ఏంటో మేము రైతులకు ఇది చేస్తున్నాం సంతోషమే. మరి వర్షం పడి వర్షానికి కొట్టుకుపోయి వడ్డు తెరిచిన అనుకో మరి అప్పుడు ఎవరు దాన్ని బాధ్యత వహించాలి? కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముస్తాబాద్ మండలంలోని మరి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. మరి అనేక మంది రైతులను కూడా కలవడం జరిగింది. మొన్నటిదాకా అకాల వర్షంతో పాపం కొట్టు మిట్టాడుతున్నటువంటి పరిస్థితులలో రైతులు అనేక పరిస్థితులలో ఆందోళన చేయడం జరిగి మరి వాళ్ళ ఆందోళన పడి ఇట్ట కష్టం మీద వాళ్ళు ఆ వడ్లను కోసి ఇలా కేంద్రానికి తీసుకొచ్చి దాదాపు జోకుదామంటే ఇప్పటి వరకు కూడా పాలకవర్గం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించకపోగా కనీసం దీని మీద ఊసెత్తే పరిస్థితులు లేదు. ఎందుకంటే వాళ్లకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో ఇవాళ మునుగోడులో ఉన్నటువంటి వాళ్ళకున్న ఇంట్రెస్ట్ను ఇవాళ దాన్ని మర్చిపోయి పాలకవర్గానికి పరిపాలన విధానాన్ని మర్చిపోయి రైతులను మర్చిపోయి కేవలం ఎలక్షన్ మీదనే వాళ్ళ దృష్టి మళ్లించడం జరిగింది. మరి ఇవాళ అక్కడ కేంద్రం ఎలక్షన్ అనేది కామన్గా అక్కడున్న పరిస్థితుల్లో అది జరుగుతూనే ఉంటుంది. మరి పరిపాలన వ్యవస్థలో ఎప్పటికప్పుడు కూడా స్థానిక మంత్రి కేటీఆర్ కావచ్చు తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు ఇక్కడ రైతుల పట్ల నష్టపోయినటువంటి రైతులకు నష్టపరిహారం చెల్లించడమే కాకుండా వెంటనే ఈ యొక్క కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్టయితే వచ్చిన వడ్లు ఎండిన వడ్లు ఎండిన పెట్టినట్టయితే మిగతా వాళ్ళకు కూడా కళ్ళం దొరికే అవకాశం ఉంటుంది. ఇక్కడ కళ్ళం పోద్దామంటే వడ్లు పోద్దామంటే కూడా కళ్ళం దొరికే పరిస్థితిలో ఉంది. మరి దీన్ని వెంటనే ఈ యొక్క కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తుంది. మండల కేంద్రంలాగా రైతులు పండించినటువంటి ధాన్యాన్ని వాళ్ళు కేంద్రానికి కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తే ఇక్కడ ప్రభుత్వము కొనుగోలు కేంద్రము ప్రారంభించకపోక మళ్ళీ మిగతా కూడా వాళ్ళకి అలసత్వం వలన చాలా రైతులు నష్టపోతున్నారు. అట్లనే వడ్లది ఏదో జాలి కూడా తీసుకొచ్చి ముందుగా జాలేస్తే వాళ్ళు వడ్లు పట్టుకునేది ఏదో తుపార పట్టుకున్న కార్యక్రమం కూడా చేస్తారు కాబట్టి ప్లస్ మళ్ళీ ఇక్కడ వర్షాలు పడి విపరీతంగా మొన్న చాలా వర్షం పడి బాగా నష్టపోయారు కాబట్టి ఇప్పుడు కొనుగోలు కేంద్రం వెంటనే ప్రారంభించి ఏం లేకుండా ఏ ప్రతి గింజ కూడా వెంటనే కొనుగోలు చేస్తాయి. అసాంఘిక శక్తులతో పోరాడుతూ వసూలు బసిన పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని వేములవాడ రూరల్ ఎస్ఐ నాగరాజు పేర్కొన్నారు. అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా వేములవాడ గ్రామీణ మండలం చెక్కపల్లి గ్రామంలో మంగళవారం రోజున సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున గ్రామ యువత విద్యార్థులు తరలివచ్చారు. వేములవాడ గ్రామీణ మండలం చెక్కపల్లి గ్రామంలో పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం సైకిల్ ర్యాలీ చేపట్టారు. కార్యక్రమాన్ని రూరల్ ఎస్ఐ నాగరాజు ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ విధి నిర్వహణలో భాగంగా అసూలు బాసిన పోలీసు అమరవీరుల జ్ఞాపకార్థం సైకిల్ ర్యాలీ నిర్వహించామని ప్రజలు కూడా పోలీసు త్యాగాలను గుర్తించారని ర్యాలీలో గ్రామస్తులు యువత పెద్ద ఎత్తున తరలి రావడం సంతోషంగా ఉంది అని పేర్కొన్నారు. దీనిలో భాగంగా ఈ నెల 27వ తేదీ నిర్వహించే రక్తదాన శిబిరానికి వేములవాడ రూరల్ మండలం నుండి యువత అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రాణదాతలుగా మారాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో చెక్కపల్లి గ్రామ సర్పంచ్ జయపాల్ రెడ్డి, పోలీస్ సిబ్బంది రాజశేఖర్, శ్రీనివాస్, నాగరాజు, గ్రామస్తులు, గ్రామ యువత, యువ ఫౌండేషన్ సభ్యులు హాజరయ్యారు.
విధి నిర్వహణలో అసూలు బాసిన పోలీస్ అమరవీరుల జ్ఞాపకార్థం ఈరోజు మన చెక్కపల్లి గ్రామంలో సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ యువత ప్రజాప్రతినిధులు అందరూ పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. వారందరికీ నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అదేవిధంగా 27 తారీఖు నాడు మన వేములవాడ సబ్ డివిజన్లో జరిగే రక్తదాన కార్యక్రమాన్ని కూడా గ్రామ యువత మండల యువత వేములవాడ రూరల్ మండల యువత అందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని మా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఎలుక ఎల్లయ్య అనే వ్యక్తి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా అతని స్నేహితులైన పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో సేకరించిన 40,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఎల్లయ్య మృతితో తీవ్ర విషాదంలో అష్ట కష్టాలు ఎదుర్కొంటున్న కుటుంబానికి అండగా 1988 ఎస్ఎస్సి పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో 40,000 రూపాయలను సేకరించి అందజేయడం పట్ల పలువురు వారిని అభినందించారు. గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఎలుక ఎల్లయ్య అనే వ్యక్తి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. కాగా అతని కుటుంబ పరిస్థితిపై స్పందించిన 1988 పదవ తరగతి పూర్వ విద్యార్థులు 40,000 రూపాయలను సేకరించి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఎస్ఎస్సి బ్యాచ్ ఆధ్వర్యంలో 40,000 రూపాయలను అతని భార్య మనెమ్మ కుమారుడు ప్రణయ్కి అందజేసిన అనంతరం పూర్వ విద్యార్థుల సంఘం అసోసియేషన్ ప్రతినిధి గుర్రం దేవగౌడ్ మాట్లాడుతూ ఎలుక ఎల్లయ్య ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ తమతో కలిసి చదువుకున్న తోటి మిత్రుడు అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరం అని పేర్కొన్నారు. అదే అనంతరం మాజీ సింగిల్ విండో చైర్మన్ రాజేంద్ర సింగారెడ్డి మాట్లాడుతూ కొత్తపల్లి హై స్కూల్లో చదువుకున్న 88 బ్యాచ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ కొత్తపల్లి గ్రామంలో అందరూ ఐక్యతగా సహకారం చేయడం సంతోషకరం అని అన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాజనర్సు, వార్డు సభ్యులు శ్రీనివాసరెడ్డి, నేతలు జోగు రాజయ్య, రమేష్ గౌడ్, శ్రీనివాసరావు, దేవగౌడ్, కృష్ణమూర్తి, వెంకటస్వామి తదితరులు ఉన్నారు. ఎల్లయ్య ఉన్న అకాలం మరణం చెందాడు. అతడు మాకు 1988 బ్యాచ్ అంటే 10వ తరగతి వరకు మాతో చదువుకున్నాడు. మేమంతా ఇళ్ళం క్లాస్మేట్లము. పాపం ఆర్థికంగా ఏం లేకుండే అనుకోకుండా అకాల మరణం చెందినందుకు ఏదో మాతోటి మా 1988 బ్యాచ్ చెందినటువంటి కొంతమంది మహిళలు కూడా ఉన్నారు, ఆడవారు ఉన్నారు. మేము కలిసి అందరం కలిసి తలా ఇంత వేసుకొని ఏదో వారి కుటుంబానికి ఎంతో కొంత సాయం దొరుకుతుందని చెప్పి ఒక 40,000 రూపాయలు సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మేము ఇవ్వడం జరిగింది. మరి ఎలుకెళ్ళము పాపం వాళ్ళ ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటాం. కొత్తపల్లి గ్రామంలో ఎలుక ఎల్లము అనే ఎలుక ఎల్లం అనే అతను అనుకోకుండా కొంత ఆరోగ్యరీత్యా అకాల మరణం చెంది సుమారు 8 రోజులు అవుతుంది. వాళ్ళు ఆర్థిక ఇబ్బందులు ఉన్నారని 1988 బ్యాచ్ వాళ్ళ మిత్రులు అందరు కలిసి ఆడపిల్లలు మగపిల్లలు అందరు కలిసి కొత్త పిల్లలు ఎవరికి తోచిన సాయం వాళ్ళు చేసి వాళ్ళ భార్యకు ఈరోజు సుమారు 40,000 రూపాయలు నగదుగా అందజేసినారు. ఈ విధంగా కొత్తపల్లిలో దీన్ని చూసి ఎందరో విద్యార్థులు కానీ వేరే గ్రామంలో పూర్వ ప్రముఖులు కానీ యువకులు కానీ ఇటువంటి కొద్దిగా చేయూతనియ్యాలని ప్రతి బ్యాచ్ను నేను వీళ్ళందరినీ చూసి కొంత ప్రోత్సాహంగా ఇంకా మిగతా వాళ్ళ గుడిట్లేదన్న జరిగినప్పుడు ఆపతి సంపతి అనేది గ్రామంలో ఒక ఆదర్శంగా తీసుకొని దీన్ని ఇదే విధంగా మెయింటైన్ చేయాలని కొత్తపల్లి గ్రామ ప్రజలందరినీ కోర్చు. ఆమెకు చనిపోయినందుకు మనం సరే ఏమి చేయలేము. ఇప్పుడు తోచిన పూర్తి వల్ల ఆర్థిక సాయం చేసినందుకు వాళ్ళ 88 బ్యాచ్ మిత్రులందరికీ నేను సర్పంచ్గా కూడా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరియు ఆమెకు కూడా ఆయనకు ఆత్మ చేకూరేలా
అందరూ కూడా మనం కోరుకుంటున్నాము. ఈ విధంగా అన్ని బ్యాచ్లకు సహాయం చేయాలని కోరుచు. ఇంకా కొందరు రైస్ కానీ ఇంకా చేయుత కానీ ఏ విధంగా ఇచ్చారో ఆ విధంగా ఇస్తున్నారు. అందుకొరకు అందరూ ఇవ్వాలి అని సహాయం కోరాలి అని ఇళ్లంకు ఆత్మశాంతి ఇచ్చాలని కోరుతూ ఈ గ్రామ ప్రజలందరి తరఫున కోరుచున్నాను. విధి నిర్వహణలో భాగంగా అసూలు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు విలువ కట్టలేనివని ముస్తాఫా ఎస్ఐ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా మంగళవారం రోజున ముస్తాఫాద్ మండల కేంద్రంలో పోలీసు సిబ్బంది ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సైకిల్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ రాహుల్ రెడ్డి ఆదేశాల మేరకు ముస్తాఫాద్ మండల కేంద్రంలో అమరవీరుల స్మారక దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరవీరులకు నివాళులు అర్పిస్తూ ఎస్ఐ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో భాగంగా ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల ఆత్మకు శాంతి చేకూరాలని సందర్భంగా ఆకాంక్షిస్తూ శాంతి సైకిల్ ర్యాలీని సందర్భంగా నిర్వహించామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కానిస్టేబుల్ రవి, రాజశేఖర్, కుమార్, రాజు, రత్నారాయణ్ తో పాటు సిబ్బంది హాజరయ్యారు. ఈ వారోత్సవాల్లో భాగంగా ఈరోజు అమరవీరులకు శాంతి చేకూరాలని చెప్పి ఉద్దేశంతో ప్రతి ఒక్క మండలం నుంచి పోలీసు వారు సైకిల్ మీద ర్యాలీ చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఆ ఉద్దేశంగా ప్రతి ఒక్కరూ చనిపోయిన అమరులైనటువంటి ప్రతి ఒక్క వీరునికి శాంతి చేకూరాలని చెప్పేసి మేము కూడా మా యొక్క మంచిభావాన్ని తెలియజేస్తూ ఈరోజు ర్యాలీ చేయడం జరుగుతుంది. ఇదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఆ అమరులకి శాంతి చేకూరాలని చెప్పేసి ప్రతి ఒక్కరు సూర్యగ్రహణం సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం మూసివేత. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ పాల్గొన్న జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణను పరామర్శించిన మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు. బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో 3వ తరగతి విద్యార్థి కౌశిక్ గుండెపోటుతో మృతి. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలంటూ ముస్తాఫాబాద్లో కొనుగోలు కేంద్రం వద్ద కాంగ్రెస్ నాయకుల నిరసన. ఇవి ఇప్పటి వరకున్న ఎలక్ట్రీ న్యూస్. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.